గుడ్ మార్నింగ్ వ్యూస్, నమస్తే. నేను విజయ చంద్రిక, ఈవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒక కుండకు బిందెకో చిల్లి పడింది అనుకోండి, ఒక చిల్లి అయితే పర్వాలేదు, కాస్త సున్నమో చింతపండో లేకపోతే దానికి ఏదో విధంగా సిమెంటో రాసి కాస్త జాగ్రత్తగా వాడుకోవచ్చు. కానీ చిల్లు మీద చిల్లు, బెజ్జం మీద బెజ్జం పడింది అనుకోండి, ఇక అంతే సంగతులు, చితకించవలను అంటారు. అంటే ఇంక అసలు ఆ కుండ ఎప్పటికీ కూడా ఏ కోసానా వాడుకోవడానికి పనికి రాదు అని ఇంక అర్థం. ఎందుకంటే అందులో ఉన్న నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే అదే ఒక పడవ అయితే అందులో ఉన్న వాళ్ళు బయటికి దూకేస్తూ ఉంటారు. బతుకుంటే బలసాకైనా తిందాంలి. ఇంక ఇప్పుడు ఈ చిల్లుబడిన నావలో కనుక ఉంటే మన పరిస్థితి అసలు ఇక అగమ్య గోచరమే. ముందు బతుకుదాం, బతికి బట్ట కడదాం, బలసాకైనా తిని ఉందాం, కానీ ఈ నావలో మాత్రం ఉండద్దు అని చెప్పి ఆ నావలో చిల్లుబడిన నావలో అయితే అసలు మాక్సిమం ఎవరు ఉండరు. ఇదంతా ఎందుకు, ఇదంతా ఎవరు గురించి అంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ గురించి. ఎందుకంటే ఇప్పటికే ప్రజల విశ్వాసం కోల్పోయారు, కుటుంబ సభ్యుల విశ్వాసం కోల్పోయారు. మొన్నటి ఎన్నికల్లో మనం చూసాం సొంత చెల్లెళ్ళే అసలు ఏ స్థాయిలో అన్న మీద యుద్ధం చేశారో చూసాం. ప్రజలైతే అఖండ మెజారిటీ 2014లో ఇచ్చి కూర్చోబెడితే 2019లో ఇప్పుడు ఇంత దారుణమైన పరిస్థితి మళ్ళీ వాళ్లే తీసుకొచ్చారు 11 సీట్లు ఇచ్చి. అసలు మీరు చేసిన వ్యవహారాలు ఏమీ బాగాలేదని చాలా సైలెంట్గా కేవలం 11 స్థానాలకి ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కూడా సైలెంట్గా కూర్చోమని చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితి అంతకన్నా దిగజారిపోతుంది. సో ప్రజల విశ్వాసం ఓ పక్కన కోల్పోయారు, కుటుంబ సభ్యుల విశ్వాసం కోల్పోయారు, ఇప్పుడు ఏకంగా పార్టీలో ఉన్నటువంటి సభ్యులు నాయకుల విశ్వాసం కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మొన్నటికి మనం చూసాం రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదమస్తానరావు రాజీనామాలు సమర్పించారు. అసలు ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తోంది, వీళ్ళ పేర్లు వచ్చేస్తున్నాయని చాలా బయటకు వచ్చి వాళ్ళు రాజీనామాలు చేసేంత వరకు కూడా మరి చాలా గోప్యంగానే ఉంచారు. కానీ ఇప్పుడు నిజం దాగదు కదా, వచ్చారు బయటకు వచ్చి టకటక రాజీనామాలు చేశారు, పలానా పార్టీలోకి వెళ్ళిపోతున్నామని చెప్పేశారు, రాజీనామాలు సమర్పించేశారు. ఇక్కడ ఒక అంశం ఏమిటంటే వారి పదవులకి సభ్యత్వాలకి ఇంకా 4 సంవత్సరాలపై పాటు కాలం టైం ఉంది ఇంకా రెన్యువల్కి, అయినా కూడా వద్దు మహాప్రభో, అసలు ఇక్కడ ఉంటే మా రాజకీయ భవిష్యత్తు పూర్తి స్థాయిలో శూన్యం అయిపోతుంది అని అనుకున్నారో ఏమో. రాజీనామాలు ఇచ్చేశారు పార్టీ పదవులకి, అలాగే పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవులకి పూర్తి స్థాయిలో ఇక్కడ రెండింటికి రాజీనామా చేసేశారు. ఇదే దారిలో ఇప్పుడు అసలు చాలా రకాల పేర్లు వచ్చేసినాయి. ఇంక ఇదే దారిలో పలానా వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారని చెప్పి వచ్చేస్తూనే ఉన్నాయి. వార్తలు అయితే ఆగటం లేదు. ఇప్పుడు రాజ్యసభ ఎంపీల వంత అయిపోగానే ఇంక ఇప్పుడు అదే దారిలో ఎమ్మెల్సీలు కూడా స్టార్ట్ అయిపోయారు. సో ఎమ్మెల్సీలు కూడా ఇప్పటికే మనం చూసాం, కళ్యాణ చక్రవర్తి, వీళ్ళందరూ వరుసపెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాజీనామాలు చేసేస్తున్నారు. సో ఇక్కడ ఇంకొక అంశం ఏమిటంటే పూర్తి స్థాయిలో ఈ రాజీనామాల పర్వం, రాజీనామాల అంశం తెలిసిన తర్వాత మాజీ సీఎం జగన్ గారు కాస్త అలర్ట్ అయ్యారు, అయి బుజ్జగింపుల పర్వానికి తెరతీశారు. ఇక్కడ ఈ బుజ్జగింపుల పర్వం తెరతీసిన నేపథ్యంలో వాళ్ళందరినీ బుజ్జగించే ప్రయత్నం చేసి ఆపే ప్రయత్నం చేసిన అప్పటి వరకు వచ్చేసినటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ పేరు లేదా అయోధ్య రామరెడ్డి పేరు, వీళ్ళందరి పేర్లు కూడా వీళ్ళు కూడా చేసేస్తున్నారని వచ్చేసాయి. సో బలవంతంగా వీళ్ళందరినీ కూడా ప్రెస్ మీట్లు పెట్టించారు అని ఇంకొక చర్చ నడుస్తోంది. మరి పెట్టించారో లేకపోతే మరి నిజంగానే పెట్టారో, వాళ్ళైతే బయటకు వచ్చి అయోధ్య రామరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ వీళ్ళు బయటకు వచ్చి మేము వెళ్ళటం లేదు, జగన్ గారితోనే ఉంటాము, వారితోనే కొనసాగుతామని చెప్పారు. మరి ఇదే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించి ఎలక్షన్స్ టైంలో కూడా మనం వార్తలు చూసాం, ఏకంగా అసలు ఆయన జనసేనలోనే చేరతారు టికెట్ ఇవ్వకపోతే అని చెప్పి ఇలాంటి ఫీలర్స్ ద్వారా వారి అబ్బాయికి టికెట్ ఇప్పించుకున్నారని చెప్పి రకరకాల వార్తలు మనం చూసాం. బట్ ఎట్టకేలకు ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఆయన పార్టీ మారుతున్నారన్నట్టు వార్తలు వచ్చేస్తే రాజీనామాలు చేసేసి ఏకంగా ఆయన మొత్తానికైతే మరి బుజ్జగింపుల పర్వంలో మరి బలవంత బుజ్జగింపులు అని అంటున్నారు. సో మరి తెలియాలి, వారైతే మీడియా ముందుకు వచ్చి అయోధ్య రామరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు పార్టీ మారట్లేదని ముందుకు వచ్చి చెప్పారు. అయితే 3 నెలలకే ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది? ఇప్పటికే మనం చూసాం ఎలక్షన్స్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడంటే ఎంపీలు మండలిలో సభ్యులు చేసేస్తున్నారు. ఇంకొక పక్కన మనము కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జాగ్రత్తగా గమనిస్తే కార్పొరేటర్లు, మేయర్లు,
చైర్మన్లు, ఇలా రకరకాల స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పోటీ పడి మరీ టీడీపీలో జాయిన్ అయిపోవడం, కూటమిలో ఉన్నటువంటి పార్టీలో జాయిన్ అయిపోవడం చూస్తున్నాం. ఇప్పుడు ఏకంగా అది రాజ్యసభ అలాగే మండలి వరకు వచ్చింది. ఇది ఇంకా కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి రకరకాల పేర్లు వస్తున్నాయి. ఎవరిని బుజ్జగించినా కూడా ఆగే పరిస్థితి లేదు. రేపొద్దున పూర్తి స్థాయిలో కేవలం ఇక జగన్ గారు ఒకరిద్దరు మినహా అందరూ ఖాళీ అయిపోయే పరిస్థితి గట్టిగా రావచ్చని వినిపిస్తోంది. అది లోక్సభ అసెంబ్లీ సభ్యుల వరకు పాకిన ఆశ్చర్యపోకర్లేదంటున్నారు. అలాగే అసెంబ్లీకి సంబంధించి ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేల్లో ఒక 7 కొత్త వాళ్ళు దాకా ఉన్నారు. ఆ 7 అయితే కనీసం ఆయన ఎలాగో అసెంబ్లీలోకి రారు. ఇప్పుడు కనీసం మేము కూడా అసెంబ్లీకి రాకుండా ఉంటే మా రాజకీయ భవిష్యత్తు పూర్తిగా శూన్యమైపోయే అవకాశం ఉంది. కనీసం మా 7 ఎమ్మెల్యేలన్నా ఒక గ్రూప్గా గుర్తించండి అని చెప్పి విజ్ఞప్తి చేశారన్నటువంటి ఇంకొక వార్త కూడా సంచలనంగా మారింది. మొత్తానికి రాజీనామాల పర్వం ఆగుతుందా, బలవంత బుజ్జగింపులు అన్న మాట చర్చ ఎందుకు వస్తోంది? రకరకాల పేర్లు రకరకాల రాజీనామాలకి సంబంధించి వస్తుంటే మరి ఆగే ప్రయత్నం ప్రస్తుతం ఉందా? కుటుంబం, ప్రజలతో పాటు పార్టీలో కూడా ఎందుకు జగన్ గారు ఈ స్థాయిలో బుజ్జగింపు ప్రయత్నాలు కూడా ఎందుకు ఫలించటం లేదు? మీకు గుర్తుండే ఉంటుంది ఎలక్షన్స్ టైంలో ఆయన విలువలు విశ్వసనీయత అని మాట్లాడేవారు. అసలు విశ్వసనీయతకి నేనే కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పేవారు. మరి ఆ విలువలు విశ్వసనీయత చెప్పినటువంటి ఆయన పరిస్థితి విశ్వసనీయత కోల్పోయే స్థాయికి ఎందుకు వచ్చింది? మీ అందరికి గుర్తుండే ఉంటుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ ముహూర్తాన హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అన్నారు. నిజంగా మరి దాన్ని చాలా సీరియస్గా పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్సీలు సీరియస్గా తీసుకున్నారా? ఎందుకు బాయ్ బాయ్ వైసీపీ అంటున్నారు? మీకో దండం మీ పార్టీకో దండం అని ఎందుకు పెట్టేస్తున్నారు? ఎన్నంసార్లు ఎందుకు కనీసం అధినేత మాజీ సీఎం జగన్ మాట లెక్క చేయని పరిస్థితి? ఎంపీలు ఎమ్మెల్సీలు ఇప్పటికే మేయర్లు కార్పొరేటర్లు అందరూ ఇదే దారిలో ఉన్న నేపథ్యంలో ఎందుకు పార్టీకి సభ్యత్వాలకి తమ పదవులకి దండం పెట్టేస్తున్నారు? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, టీడీపీ నుంచి అడ్వకేట్ విద్యాసాగర్ గారు, బీజేపీ నుంచి పూరి తిరుపతిరావు గారు. అందరికి స్వాగతం అండి. సత్యమూర్తి గారు, మీతో ప్రారంభిస్తాను. సో పార్టీస్ వర్షన్స్ విందాము. అసలు లండన్ వెళితే వెళ్లేలోపే ఇవి షాకుల మీద షాకులు. అసలు తిరిగి వచ్చేసరికి దుకాణం బంద్ అయిపోయేలాగా ఉంది పరిస్థితి చూస్తుంటే. మొన్నటి వరకు కొన్ని కార్పొరేటర్లు మేయర్లు చైర్మన్లు అనుకుంటే ఏకంగా ఇప్పుడు సభ్యత్వాల టైం ఉంది ఇంకా రెన్యువల్కి, అయినా కూడా లెక్క చేయకుండా మరీ రాజీనామాలు చేస్తున్నారు, బుజ్జగించినా వినటం లేదు. ఎట్లా చూడాలి అసలు ఈ పరిస్థితిని? అసలు ఉంటదంటారా ఇక అది? వీళ్ళు ఈ వెళ్తున్న లీడర్లని ఆపటానికి ప్రయత్నం చేయకుండా వీళ్ళు అంటే వీళ్ళు వెళ్ళి బుజ్జగిస్తున్నారు అది ఇది అని మనం అనుకుంటున్నాం, కానీ ఎవరు ఇక్కడ బుజ్జగించట్లేదండి. వీళ్ళు వెళ్ళి అన్న మాకు కూడా ఏమన్నా అవకాశం ఉంటే చూడండి అని అడుగుతున్నారు. అందుకు వెళ్తున్నారు తప్ప ఇక్కడ బుజ్జగించటం, ఈ పార్టీ బాగుందండి మళ్ళీ మనం అధికారంలోకి వస్తామండి మీరు కూడా ఉండండి అని అడిగేంత సీన్ ఇక్కడ కనపడటల్లా. జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే ఈ సోషల్ మీడియా సైన్యం ఉంటే చాలు, ఈ లీడర్లు నాకు అవసరం లేదు అన్న యాంగిల్లోనే ఉన్నాడు. మొత్తం ఈ సోషల్ మీడియా మీదే అతను ఫోకస్ అంతా, అసత్యాలు అబద్ధాలు ఇవన్నీ మొత్తం ప్రచారం చేసుకుంటూ ఎట్లా చేయాలి ఏం చేయాలి ప్రజల్ని మళ్ళీ ఎట్లా ప్రభావితం చేయాలి వాళ్ళ ఆలోచనలతో అన్న ఒక్క ఉద్దేశం తప్ప లీడర్లను కాపాడుకుందాం క్యాడర్ని కాపాడుకుందాం ఈ ఈ పార్టీని మళ్ళీ మళ్ళీ కొంచెం నిలబడేలాగా చేసుకుందాం అన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదు. ఇంకా వీళ్ళేం చేస్తారు మధ్యలో సుబ్బారెడ్డి లేకపోతే వివేకానంద మన విజయసాయి రెడ్డి వీళ్ళందరూ ఏం చేయగలుగుతారు? వీళ్ళందరూ కూడా దోవ చూసుకోవటానికి ఎటువైపు ఉంది ఎటువైపు సన్ను ఉంది అని చూసుకోవటంలో. అసలు సుబ్బారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు నిజంగా రాజీనామాలు చేసేసి మేము వెళతాము అంటే వాళ్ళు వ్యవహరించిన తీరు, వాళ్ళ ట్వీట్లు, వాళ్ళ పద్ధతి, వాళ్ళు చేసిన రాజకీయం చూసి ఎవరన్నా వాళ్ళని చేర్చుకుంటారా? పొన్ను నిజంగా అనుకుందాం చేర్చుకోరు కాబట్టి వాళ్ళు చాలా ఓపెన్ గా మేము చెల్లట్లేదండి రావట్లేదండి మేము ఈ పార్టీ అని స్పీచ్లు పెడుతున్నారు. నిజంగా వెళతామంటే వాళ్ళు చేర్చుకుంటారా? అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉందండి, వాళ్ళు వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో ఉంటేనే వాళ్ళకి డేంజర్. జగన్మోహన్ రెడ్డిని వదిలేసి ఏ పార్టీలో చేరకపోయినా ఇంకా ఏదైనా పర్వాలేదు ఆ స్థితిలో వాళ్ళు ఉన్నారు.
జగన్మోహన్ రెడ్డితో సెయిల్ అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి అన్న నిర్ణయంలోకి వచ్చున్నారు. మొత్తం పార్టీ నాయకులందరూ అదే మూడ్ లో ఉన్నారు. ఇతన్ని వదిలేస్తే చాలు, మనల్ని ఎవరు చేర్చుకోకపోయినా పర్వాలేదు, మనకి రాజకీయ భవిష్యత్తు లేకపోయినా పర్లేదు, కానీ జైల్లో ఎక్కడ, జైల్లో వెళ్ళి ఎక్కడ కూర్చోవాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇది అక్కడ జరుగుతుంది, వైసీపీలో జరుగుతున్న అంతర్మదనం ఇది. పార్టీ లేకపోతే అసలు పార్టీకి ఎక్కడ స్ట్రక్చర్ ఎక్కడ లేదండి. వాళ్ళు ఏదో ఒక ఒక స్ట్రక్చరు, ఒక ఒక పార్టీ యంత్రాంగము, దీని కథ కమామిషు ఏమీ లేదు కదా. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పోలీసులతో పరిపాలించాడు తప్ప కార్యకర్తలను డెవలప్ చేసుకోవడం లేదు. ఆ కార్యకర్తలు ఎవరు డెవలప్ అయ్యారు అంతా కూడా లంపెన్ ఎలిమెంట్స్, క్రిమినల్స్ జమకు అక్కడ అక్కడ ఓచోట చేరారు. మొత్తం ప్రతివాడు కూడా ఏదో దౌర్జన్యం చేయటం, భూములు ఆక్యుపై చేసుకోవటం, లేకపోతే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేయటం, వచ్చి షెల్టర్ వైసీపీలో షెల్టర్ తీసుకోవటం, ఈ టైపులోనే 5 సంవత్సరాలు జరిగింది. రాజకీయ దాడులతో పాటు జరిగిన సామాజిక నేరాలు చాలా ఉన్నాయి. ఈ సామాజిక నేరాలు ఇప్పుడు వెంటాడుతున్నాయి, మొత్తం వాళ్ళు చేసిన క్రైమ్స్ వెంటాడుతున్నాయి. రాజకీయ దాడులు వాటి జోలికి ఎవరు పోవట్లేదు కూడా. రాజకీయ కక్షలు ఇవన్నీ చేసిన ఈ రాజకీయ కక్ష సాధింపుల జోలికి ఎవరు వెళ్ళట్లేదు. ఇప్పుడు జరుగుతున్నదంతా నేరాలు, చట్టానికి వ్యతిరేకంగా వీళ్ళు చేసిన పనుల మీదే ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఇది వైసీపీకి భయం పుడుతున్న పాయింట్ ఇదండి. వాళ్ళు ఇంకా రాజకీయంగా మేము ఈ పార్టీలో ఉంటే మళ్ళీ మాకు మేలు జరుగుతుంది అనేది భవిష్యత్తు శూన్యానికి ఒక అంచనాకు వచ్చేసారు. భవిష్యత్తు అనేది లేదు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళందరూ పోయినా పర్వాలేదు, మనం ఉన్నది సోషల్ మీడియా బలం మీద అని సోషల్ మీడియా బలాన్ని నమ్ముకొని కూర్చున్నాడు. కొత్తగా ఇప్పుడు మళ్ళీ ఐపాక్ టీంలో దాదాపు 1,000 మందినో 2,000 మందినో తీసుకోబోతున్నట్ట. అంటే ఏంటి, సోషల్ ఇప్పుడు పార్టీలో నాయకులందరూ బయటికి వెళ్ళిపోతూ ఉంటే పార్టీ నాయకులను కాపాడుతాడా, ఎవరైనా సోషల్ మీడియా సైన్యాన్ని తీసుకుంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఈ సోషల్ మీడియా వాళ్ళని జాబుల్లోకి తీసుకుంటున్నాడు. ఇది అతను చేస్తున్న పని. ఎవరైనా కానీ కూతుర్ని చూడటానికి వెళ్ళటానికి ఇంత పొలిటికల్ క్రైసిస్ ఆయన పార్టీలో నడుస్తూ ఉంటే ఎవరన్నా విదేశాలకు వెళ్తారా? వెళ్ళిపోతున్నాడు విదేశాలకి. అంటే ఆయన ఉద్దేశం చాలా క్లియర్ గా ఉన్నది. ఎవరైనా సరే వెళ్ళిపోవాలన్న ఉద్దేశంలోనే అతను కూడా ఉన్నాడు. వీళ్ళందరూ గుదిబండలై కూర్చొని ఉన్నారు. అందుకనే వీళ్ళందరినీ వెళితే వెళ్ళని, మనం వీళ్ళ జోలి వీళ్ళని మనం కదిలించద్దు అన్న యాంగిల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అతను కేవలం పార్టీని ఏమీ లేకుండా సోషల్ మీడియా మీద బతికించుకోవాలనే చూస్తున్నాడు. ఓకే సార్. యా, టీడీపీ నుంచి విద్యాసాగర్ గారు ఉన్నారు. విద్యాసాగర్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో వరుస పెట్టి వైసీపీలో రాజీనామాలు విలవిల్లాడిపోతున్నారు అక్కడ అందరూ, కానీ అందరూ దాదాపుగా ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ చూస్తున్నారు. మీ పార్టీ అయితే కళకళలాడుతోంది, ఒకటి మీరు ఫుల్ గా ఉన్నారు, అట్టించి కూడా ఇటు వచ్చేయడంతో సో అందరి చూపు మీ వైపే ఉంది. అండ్ దాదాపుగా రకరకాల పేర్లు వస్తున్నాయి, ఈ జిల్లా ఆ జిల్లా అనుకున్నా మెజారిటీ లీడర్స్. ఇప్పటికే మనం చూసాం డిప్యూటీ సీఎం గా చేసినటువంటి ఆళ్ల నాని లాంటి వాళ్ళ ఎమ్మెల్యేలు, అసలు మాకు ఈ రాజకీయ భవిష్యత్తు వద్దని ధర్మాన ప్రసాద్ రావు గారు వీళ్ళందరూ చేసేశారు. ఇప్పుడు చేస్తున్న వాళ్ళంతా మీ పార్టీ వైపే చూస్తున్నారు. అండ్ మీ తిరుపతి కూడా ఇందులో మినహాయింపేం కాదు, ఏం చెప్తారు ఓవరాల్ గా? గుడ్ మార్నింగ్ అండి చంద్రకాంత్ గారు, అట్లాగే పెద్ద నమస్కారం. ఇక్కడ ఒక అంశం మనం గమనించాల్సింది ఏంటంటే చంద్రకాంత్ రాజీనామాల వెనుకున్నటువంటి వ్యూహాలు. కొంతమంది పర్మనెంట్ గా మేము రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తామని చెప్పి మరీ వెళ్ళిపోయారు. సో అది గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేశారో వాళ్లకు ఈ పార్టీ మారినా కూడా వాళ్ళకి ఏమి ఉండదు, ప్రజలు చిత్కరిస్తారు అనే ఉద్దేశం ఉంది కాబట్టి ఒక ఇద్దరు ముగ్గురు ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసి బయటకు వెళ్తారు. ఇక మీరన్నట్టు రాజీనామాలు చేసేసి ఆ పార్టీలోంచి వేరే వేరే పార్టీలకు చేరుతున్నారు అంటే ఖచ్చితంగా చేరుతారు. ఎందుకంటే ఆ వైసీపీ పార్టీలో పాలనలో ఆ పార్టీ అధ్యక్షుడి పాలనలో పనిచేసినటువంటి ఆ నాయకులు
ఇచ్చిన స్టేట్మెంట్లు ఈరోజు ఒక్కొక్కరు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఆత్మ గౌరవం అంచనా చేసుకొని మేము పార్టీలో ఉండలేము అనేది చాలా పెద్ద స్టేట్మెంట్. అది అంటే విలువ లేదు, గౌరవం లేదు, మర్యాద లేదు అన్నది చాలా పెద్ద స్టేట్మెంట్. ఎవరెవరి స్థాయిలో ఏ పార్టీలో ఆ స్థాయికుడి నాయకుడికి అవమానాలు గనక మనం అధికారం ఉన్నప్పుడు ప్రదర్శించినప్పుడు ఏమవుతుంది అంటే రిజల్ట్ మనం కనుక పార్టీ పరిస్థితి కాట ఇటు అటు అయితే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ, ప్రత్యక్ష ఉదాహరణ. చూడండి, కావాలంటే మేము కూడా వచ్చిన వాళ్ళందరినీ మేము ఆహ్వానించాము, వ్యక్తిత్వం ఉండాలి, సున్నితత్వం ఉండాలి, రాజకీయంలో ఒక మోరాలిటీ ఎథికల్ వాల్యూస్ ఉండడం మాత్రమే తీసుకుంటాము, రావాలంటే ఆన్ కండిషన్ మీద రావాలి, అన్కండిషనల్ గా మేము రానవసరం లేదు అని చెప్పి క్లియర్ గా మేము ట్యూటరైజ్ చేస్తున్నాం ఇక్కడ. దాని మీనింగ్ ఏంటి అంటే అక్కడ అక్కడ అంటే అప్పుడు ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్నాం కూడా తీవ్రమైన ఆరోపణలు లేని వాళ్ళు, నాన్ కాంట్రవర్షియల్స్, ఎటువంటి ఇబ్బంది లేని నాయకులు కనుక ఉంటే వాళ్ళు ఎక్కడైనా ఏ పార్టీలైనా వాళ్ళు మనుగడ సాగించే అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఏ పార్టీలకి వెళ్ళినా కూడా యాక్సెప్టెన్సీ వస్తుంది. అట్లా కాకుండా చేయకూడని నేరాలన్నీ చేసేసి కేవలం షెల్టర్ కోసమే వచ్చే వాళ్ళతో మా పార్టీలకు ఎంటర్ లేదనేది ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు క్లియర్ మెసేజ్ పబ్లిక్ గా నిన్న రాత్రి కూడా ఈ అంశం మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. సో ఏ పార్టీ కూడా ఇప్పుడు షెల్టర్ జోన్స్ అయితే కావండి, ఇప్పుడు వస్తున్న వాళ్ళకి మావి షెల్టర్ జోన్స్ అయితే కాదు, నేరాలు ఘోరాలు చేసి వచ్చేస్తే మమ్మల్ని కాపాడతాము అనే కొన్ని పరిస్థితుల్లో నాయకులు మాకు అవసరం లేదు, మేము తీసుకోవో తీసుకో. కాబట్టి ఇట్స్ ఎ క్లియర్ కట్ మెసేజ్, ఎవరైతే నేరాలు ఘోరాలు పాపాలు దౌర్జన్యాలు దాష్టికాలు భూ ఆక్రమణలు కక్షలు కాపాడారు. టీడీపీ సోషల్ మీడియాలో కూడా కొంతమంది నేను చూస్తున్నాను కదా, వీళ్ళు గతంలో మీ పార్టీని చాలా దుర్భాషణాలు లేకపోతే కొంత పరిధి దాటి ప్రవర్తించిన వాళ్ళు కూడా లోకేష్ గారిని చంద్రబాబు గారిని ఒకేళ్ళు పట్టుకుని వెళ్ళి కలిసేస్తున్నారని మీ పార్టీ వాళ్ళే కొంత అలా పెట్టేస్తున్నప్పుడు దీన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? ఇప్పుడు మీరు ఏ అంశంతో ఈ ప్రశ్న అడుగుతున్నారో నాకు అర్థమైంది. ఆ అంశానికి కూడా ఆల్రెడీ పార్టీ పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వటము జరిగింది. అంటే మీ పార్టీలో వాళ్ళే సోషల్ మీడియాలో పెడుతున్నారు, మేము వీళ్ళతో తన్నులు తిన్నాము, లేకపోతే వీళ్ళతో మేము చాలా ఇబ్బంది పడ్డాం గ్రౌండ్ లో, మళ్ళీ వీళ్ళని ఎలా చేర్చుకుంటారన్నా ఎట్ లోకేష్ గారు ఎట్ సిబిఎన్ ఇట్లా పెడుతున్నారు కదా, దీన్ని ఎట్లా సమర్థిస్తారు మీరు? అదే శరత్ గారు దేనేమంటున్నారంటే మీరు ఏ అంశంతో ఎవరి గురించి అడుగుతున్నారో నాకు తెలుసు కాబట్టి ఆ అంశం మీద ఆల్రెడీ పార్టీ వివరణ ఇచ్చింది. బయట వైసీపీ వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు ప్రచారం చేసుకునేదంతా మాకు సంబంధం లేదు, కానీ పార్టీ ఎవరినైనా ఆహ్వానించినా లేకపోతే బహిరంగంగా ప్రకటన చేసినా వాళ్ళ మీద ఎంక్వైరీ చేయకుండా వాళ్ళ గురించి పూర్తి ఆ స్థాయిలో స్క్రూటనీ జరగకుండా తీసుకోవడం అనేది జరగదు, ఒకటి. రెండవది, చాలా చిన్న చిన్న అంశాలు ఉంటాయి, చాలా చిన్న చిన్న అంశాలు ఉంటాయి, అంటే పట్టించదగినటువంటి కాదు, దైనందిక జీవితంలో జరిగినటువంటి యాక్టివిటీ అంతాను రాజకీయాలకి ముడిపట్టడం కూడా కరెక్ట్ కాదు, అది కూడా కన్సిడరేషన్స్ ఉండాల, గివ్ అండ్ టేక్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే షెల్టర్ జోన్ కాకూడదు అంటే దానికి ఒక పారామీటర్ ఉంటుంది, దానికి ఒక అర్థం ఉంటుంది. ఆ షెల్టర్ జోన్ పాలిటిక్స్ అనేటివి తెలుగు ఈసారి మా పార్టీ పెడుతున్నారు, షెల్టర్ కాదని అంటున్నారు, సరే మీ మీద దుర్భాషలు అన్నోళ్ళు, గతంలో కేసులు ఉన్నోళ్ళు, కరప్షన్స్ ఉన్నోళ్ళు, సడన్ గా ఇలా మారిపోతే మీ దగ్గరికి వచ్చేస్తే పునీతులు పవిత్రులు అయిపోతారా? రైట్ రైట్ టైం అండ్ రైట్ క్వశ్చన్. ఇక్కడ రాజకీయ విమర్శలు వేరండి, రాజకీయంగా ఎవరు ఏ పార్టీలోనా విమర్శలు చేసుకుంటూ ఉంటారో అది దాని మీద పెద్ద కన్సర్న్ ఉంటుంది. ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి క్యారెక్టర్ అంటే వాళ్ళ క్యారెక్టరే దౌర్జన్యాలు దాష్టికాలు లేకపోతే కొట్టడాలు తిట్టడాలు మర్డర్లు రేపులు లేకపోతే అక్రమాలు భూ కబ్జాలు ఇలాంటివి కేసులు ఉన్నవాళ్ళు, విపరీతమైనటువంటి భావజాలం కలిగినటువంటి వాళ్ళు, కేవలం రాజకీయం కోసమే వచ్చేటోళ్ళు వీళ్ళుంటారు, దీనికి షెల్టర్ జోన్ కాదు అంటున్నాను నేను. రాజకీయ విమర్శలు ఖచ్చితంగా ఎవరు ఎవరి మీద చేసానికి అవకాశం ఉంటుంది, రాజకీయం చేయడం రాజకీయ మాటలు మాట్లాడుకుని మనం ఏ మాటలు మాట్లాడుతాం ఇంకా. సో అక్కడ లిమిటేషన్ అంటున్నాను నేను, రాజకీయంగా విమర్శించడం వేరు, నేను చెప్పినటువంటి క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళను ఎప్పటికీ ఎన్నటికీ నాకు తెలిసినంత వరకు కూటమిలో ఆహ్వానం అనేది జరగదు. కానీ క్లియర్ కట్ గా పేర్లు వస్తున్నాయి కదా, పోతులు సునీత టీడీపీ అంట, బీజేపీ అంట, వీళ్ళు ఇలా అంట, పేర్లు వస్తున్నాయి కదా దాని మీద. దాని మీరు అడిగిన రెండు పేర్ల మీద బీజేపీలో ఏదైతే
కొలంగి ఎంగిరెడ్డిది ఏదైతే ఉందో అది కూడా కేవలము ఒక ప్రపోజల్ ఎవరో తీసుకెళ్తే దాన్ని బీజేపీ రిజెక్ట్ చేసింది, అది కూడా బీజేపీ పార్టీ దాని మీద వివరణ ఇచ్చింది. అట్లాగే మీరు అడిగినట్టు పోతూ సునీత విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ వివరణ ఇచ్చి ఇవ్వడం జరిగిపోయింది. సో ఇక్కడ వివరణ ఇచ్చేసిన తర్వాత కూడా మనం దాని గురించే పదే పదే అనుకుంటాం. నేను అనేది ఇట్లా ఉన్నప్పుడు కొంత క్లారిటీ ఇస్తారా, దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు? అక్కడైతే జై హింద్ మాకొద్దు టాటా బై బాయ్ అక్కడ జరుగుతుంది అది కాదు శరిక గారు, బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ అటువంటి పారామీటర్స్ వాళ్ళకు డోర్లు ఓపెన్ లో లేదు అని చెప్తున్నాం కదా. ఆ లేనప్పుడు ఆ పత్రికల్లో చాలా అంశాలు వస్తూ ఉంటాయి, దానికి నేను బౌండెడ్ అయ్యి మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను. బీజేపీ తరఫు నుంచి చెప్తున్నాను, అట్లాగే తెలుగుదేశం పార్టీ కూడా చెప్తున్నాం. కొల్లం ఎంగిరెడ్డి విషయంలో ఆల్రెడీ బీజేపీ పార్టీ ఒక వివరణ ఇచ్చింది, ఇది జరగదు అని. అట్లాగే తెలుగుదేశం పార్టీలో కూడా పోతుల సునీత గారి విషయంలో వివరణ ఇవ్వటం జరిగిపోయింది. అంటే ఏదో పత్రికలో ఏదో వార్త వచ్చేస్తే అందులో నిజానిజాలు కూడా మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే అది నిజమా అవునా కాదా అన్నది నేను జస్ట్ వివరణ ఇస్తున్నా. నేను జస్ట్ ఐఎమ్ బ్రీతింగ్. ఇక్కడ నేను చెప్పిన క్యారెక్టర్స్ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ పొలిటికల్ పార్టీ కూటమిలో షెల్టర్ జోన్ కాదు, అవ్వదు, జరగదు అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. ఎవరైతే పొలిటికల్ గా విమర్శలు చేస్తూ ఉంటారో, విధానాల మీద విమర్శ చేసి ఉంటారో, రాజకీయం కోసం పెట్టి మేము ఓడిపోతే ఓడిపోయాం ఏం పర్లేదు, మాకు రాజ్యసభలో చాలా బోలెడంతో బలం ఉంది, అసలు బీజేపీకి మా అవసరం చాలా ఉంటుంది, ఆషామాషిగా ఉందా అని చెప్పి ఇట్లాంటి స్టైల్ ఆఫ్ థింగ్స్ లో ఆయన మాట్లాడారు. ఆ రోజు సత్యమూర్తి గారు కూడా ఉన్నారు, ఇదే డిస్కషన్ లో మేము మాట్లాడుకున్నాం లైవ్ లో. ఇప్పుడు అవేమీ లేవు, పూర్తి స్థాయిలో రాజీనామాలు అనేది కంటిన్యూగా ఇచ్చేస్తున్నారు, ఇంకా వరుస ఉంది, బుజ్జగించినా కూడా ఆగట్లేని పరిస్థితి. రెండు టూ డిఫరెంట్ కాయిన్ కదర్ సైడ్, అదొక సైడ్ ఇదొక సైడ్, మేము ఇంత అన్నారు ఇప్పుడు ఏమి లేదనేది పరిస్థితి. అందరికి నమస్కారం. చంద్రిక గారు, ముందుగా నేను స్పష్టం చేసేది, నిన్న మొన్న డెవలప్మెంట్ తీసుకుంటే మీకు కూడా మీకు తెలియదేం కాదు, రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ మెజార్టీలోకి వచ్చేసింది అనేది వార్త. ఎవరు అవసరం లేకుండా మేము సొంతంగాను మా మిత్రపక్షాలతోనూ మాకు ఇవాళ సరిపడా బలం రాజ్యసభలో కూడా వచ్చేసాం. 10 సంవత్సరాలు మేము తక్కువ బలంతోనే రాజ్యసభను నెట్టుకొచ్చి రావడం జరిగింది, ప్రభుత్వాన్ని నెట్టుకు రావడం జరిగింది, అది వాస్తవం. ఆ సందర్భంలోనే అంటే పార్టీలు ఓటమి చెందిన తర్వాత అప్పటికీ ఉన్నటువంటి నాయకులు రెండు రకాలుగా ఆలోచన చేస్తారు. ఏది పదవుల్లో ఉన్నటువంటి నాయకులు, మీరు ఇందాక చెప్పినట్టుగా ఇంకా 4 సంవత్సరాలు రాజ్యసభ, అంటే రెన్యువల్ అనేది మళ్ళీ వేరే విషయం. రెన్యువల్ అంటే మళ్ళీ టైం ఉంది, అంటే పదవి విరమణ 4 సంవత్సరాల టైం ఉంది, అంతవరకే వాళ్ళకి మళ్ళీ రెన్యువల్ అవకాశం లేదు. ఎందుకంటే మళ్ళీ వైసీపీ వస్తుందా చేస్తుందా మళ్ళీ వాళ్ళు రెన్యువల్ చేస్తారో లేదో ఇవన్నీ కొంచెం కాబట్టి వీళ్ళు రెండు రకాలుగా మారుతుంటారు. ఒకటి తీసుకునే వాళ్ళ తాలూకా అవసరాలు. నేను బోల్డ్ గా మాట్లాడుతున్నా ఇవాళ చెప్పండి, గత ఎన్నికల తర్వాత 3 రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు, తెలుగుదేశం పార్టీ 4 అదే రాజ తెలంగాణలో ఒకరు, ఆంధ్రాలో 3. నేనేమంటానండి అంటే ఆ రోజు కూడా మేము విమర్శలు ఎదుర్కొన్నాం, తెలుగుదేశం పార్టీ కూడా విమర్శలు ఎదుర్కొంది. ఎవరి నుండి? వైసీపీ నుండి. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేసి అంటే రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి సంఖ్యాబలం తక్కువగా ఉంది, ఒకటోది. రెండవది ఏంటనేసి అంటే ఈ వెళ్ళినటువంటి వాళ్ళు కూడా వీళ్ళేదో ఆత్మరక్షణ కోసం వెళ్ళారు. నేను ఇందా చెప్పానమాట, రెండు రకాలుగా వెళ్తుంటారు. ఒకటి అవతల వాళ్ళ అవసరాలు, రెండవది వాళ్ళ తాలూకా ఆత్మరక్షణ. ఇవాళ వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఆత్మరక్షణకి వెళ్తున్న వాళ్లే, కానీ ఆ వేళ వాళ్ళంతా ఆత్మరక్షణ కోసం మా దగ్గరకు వచ్చారని చెప్పేసి ప్రచారం చేసినటువంటి సందర్భం. ఎస్, డెఫినెట్ గా అడు వ్యవస్థలు నడవాలి. రాజ్యసభ అది ఒక ఏదైతే ఈ చట్టాలు కానీ లేదా బిల్లులు కానీ పాస్ అవ్వాలనేసి అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి సభ. ఆ సభలో లోక్సభలో ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. మ్యాండేట్ ఇచ్చిన తర్వాత 303 సీట్లు ఇచ్చిన తర్వాత రాజ్యసభలో మా చేత కాదని చెప్పేసి వదిలేవాళ్ళ,
వదిలేస్తే అది రాజ్యాంగం అవుతా, అది రాజ్యాంగానికి సరిపడవుతుంది. లేదు ఇవాళ ఉంది, ఇవాళ మాకు కూటమి ప్రభుత్వం వచ్చింది, 154 సీట్లతో వచ్చాము, 164 సీట్లతో వచ్చాము. ఎమ్మెల్సీ ఏదైతే శాసన మండలిలో మాకు బలం తక్కువ ఉంది కాబట్టి మేము ఈ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ను విడిచిపెట్టేసి శాసన మండలిలో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పి కూర్చోవాలా? ఇది ప్రజాస్వామ్యం అవుతా? ఇది ప్రజాస్వామ్యం అవుతా? కాదు కదా. మేము ఇవాళ శాసన మండలిలో ఉన్నటువంటి కొంతమంది న్యూట్రల్ పర్సన్, మా విద్యాసాగర్ గారు ముందుగా చెప్పినట్టుగా ఎలిగేషన్స్ ఉన్నటువంటి వ్యక్తులు అనేది తర్వాత ఆలోచన చేయాలా. ఎందుకంటే నేను పూర్తి తీసుకోవా అని చెప్పడానికి కూడా లేదు ఇక్కడ. వారైతే కరాఖండిగా చెప్పారు, కానీ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఆ విధంగా చెప్పాలి కాబట్టి నేనేమనుకుంటానంటే కొన్ని ఎలిగేషన్స్ ఉన్నప్పటికి కూడా ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఆధారంగా శాసన మండలిలో కూడా మేము బిల్లులు పాస్ చేసుకోవాలంటే, చట్టాలు పాస్ చేసుకోవాలనేసి అంటే, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావాలంటే శాసన మండలి ద్వారా చేయబడినటువంటి చర్యల ఆధారంగా మేము కొన్ని కార్యక్రమాలు చేయాలి. అక్కడ వాళ్ళు సచ్చీలుడు కాకపోతే మేము మార్చుకుంటాం అవసరమైతే. అప్పుడు అది మిత్ర ధర్మానికి కరెక్టా? మీరందరూ ఒక మిత్రులుగా ఉన్నారు, వాళ్ళు కుదరదన్నప్పుడు మేము మార్చేసుకుంటాము, వాళ్ళని చక్కగా తయారు చేసుకుంటాము అనేది ఉంటుందా రాజకీయాల్లో? మిత్ర ధర్మానికి వ్యతిరేకం కదండి. ఒక సందర్భం ఇలా వస్తే కూడా ఇలా ఉంటుంది అని ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. త్రిపతిరావు గారు, త్రిపతిరావు గారు, ఆ ప్రశ్న ఏంటంటే ఆవిడ అడిగేది మీరు అంటే మీరు బోల్డ్ గా మాట్లాడుతున్న ముందే చెప్పి మాట్లాడారు కదా. నేను కూడా ఇందాక చెప్పాను, చిన్న చిన్న తప్పులు రాజకీయ కారణాలతో విభేదించాం కాబట్టి తీసుకోము అనడానికి మీనింగ్ లెస్ అంటున్నా. నేను కూడా అదే చెప్పాను. నేను కూడా త్రిపతిరావు గారు కూడా అదే చెప్తున్నారు. ఇక్కడ వ్యక్తిగతంగా ఉన్నటువంటి కేసులో వాళ్ళకున్న వ్యక్తిగత అవసరాల కోసం షెల్టర్ జోన్ కాదు. మీరు బాగా అర్థం చేసుకోండి, థిన్ లైన్ ఉంటది అక్కడ. ఇంకో విషయం కూడా చెప్తాను, ఒక్క ఓటు సరిపోకపోతే నాడు 35 సంవత్సరాల క్రిందట వాజ్పేయి గారు దిగిపోయారు. వాజ్పేయి గారు ఎగ్జాంపుల్ అంటే కుదరదు. నరసింహారావు, నరసింహారావు డిమాండ్ చేస్తే అదే చేస్తాం. వాళ్ళ ఒక్క ఓటుతో వాజ్పేయి గారు దిగిపోయారని చెప్పేసి ఇవాళ మేము మా నాయకత్వం కూడా దిగిపోతే మేము అంగీకరించలేము. ఎందుకంటే ఆ రోజు మేము కార్యకర్తలమే, ఈ రోజు మేము కార్యకర్తలమే, ఆ రోజు భాజపా నాయకులమే, రేపు భాజపా నాయకులమే. కానీ మారినటువంటి కాల మాన పరిస్థితుల ఆధారంగా దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ఇవాళ మా మోడీ గారు అలా చేస్తారనేసరికి మేము అంగీకరించలేము. ఆ రోజు వాజ్పేయి గారు చెప్పిన దాన్ని ఘనంగా మేము ప్రపంచంలో చాటి చెప్పుకున్నటువంటి కార్యకర్తలమే, ఇవాళ అలా చేస్తారంటే మేము అంగీకరించలేము. ఏ విధంగా చెప్తున్నా, వీళ్ళు వెళ్లే వాళ్ళు కూడా రెండు రకాలుగా వెళ్తారు. ఆత్మరక్షణ కోసమే ఇవాళ మా కూటమి దగ్గరికి కానీ లేకపోతే కేంద్రంలో కూటమి దగ్గరికి కానీ వచ్చినట్లయితే ఆ అంశం వేరే విధంగా చూడాలి ఖచ్చితంగా. ఆ రోజు ఇదే వైసీపీ టీడీపీ వాళ్ళని ఆ పాయింట్ అంది, వీళ్ళ ఆత్మరక్షణ కోసం వీళ్ళు అటు నుంచి పంపిస్తున్నారని. నేను చెప్పాను కదా వాళ్ళన్ని మాటలు మేము పట్టించుకోలేదు. నేను బోల్డ్ గా ప్రస్తావించాను, ప్యానల్ లో తెలుగుదేశం తాలూకా సీనియర్ స్పోర్ట్స్ పర్సన్ ఉండగా కూడా నేను ధైర్యంగా ప్రస్తావించడానికి కారణం మా వైపు ఉన్నటువంటి చిత్తశుద్ధి. అది మా కావాలి, రాజ్యసభ నింపాల్సిన అవసరం ఉంది. ఎంతమంది రెడీగా జాయిన్ అవడానికి వస్తున్నారు, ఏమేమి టచ్ లోకి వచ్చారు, ఏమన్నా నాలుగు పేర్లు చెప్పండి. చంద్రికా గారు, నేను ఇంకొక బలమైనటువంటి కారణం కూడా చెప్తా. ఆ ముగ్గురు కూడా రాజ్యసభకి వెళ్ళినటువంటి సందర్భంలో మేము కలిసి ఉండి వెళ్ళిన వాళ్ళే వాళ్ళు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ముగ్గురు రాజ్యసభ సభ్యులు మా దగ్గరికి వచ్చారు కదా, వాళ్ళు మేము కూటమి ప్రభుత్వంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ దేశంలోనూ కలిసి ఉన్న సందర్భంలో రాజ్యసభకు వెళ్ళిన వాళ్లే. వాళ్ళేమి మా దగ్గర నుండి పూర్తిగా రిమోట్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ వెళ్ళిన వాళ్ళు కాదు. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఇవాళ కూడా అదే విషయం చెప్తున్నా, మాకేం మెమరీ లాస్ లేదు. కూటమిలో ఉన్నా కొంచెం డిఫరెన్సెస్ లో టైం అది. అదే నేను చెప్తున్నా, డిఫరెన్స్ అయ్యి బయటికి వచ్చినప్పటికి కూడా థిన్ లైన్ కూడా ఉంది. కూడా చెప్తాను నేను ఇంకో విషయం కూడా చెప్తాను, మేము ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాటమి పాలైనటువంటి మర్నాడు నుండి కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగానే ఉన్నారు. మేమేదో మొన్న కలిసామనేటప్పుడు కూడా నేను అదే చెప్పాను, మేము నిన్నగలవలేదయ్యా. ఇక్కడ వాటమి పాలైన తర్వాత, వైసీపీ వచ్చిన తర్వాత మొదటి రోజు నుండి ఏవైతే దాష్టికాలు దౌర్జన్యాలు దుష్టపాలన ప్రారంభమైనటువంటి మేము పరోక్షంగా కలిసి ఉన్నాం, మళ్ళీ మిత్రులుగా మారామని చెప్పాను నేను మేము కలిసినప్పుడు కూడా. కాబట్టి
సందర్భం ఏంటి, దాన్ని బట్టే మనం ఆ వ్యక్తుల తాలూకా వ్యక్తిగతమైనటువంటి జీవన విధానము, వాళ్ళు చేసినటువంటి తప్పులు, అది ఇప్పుడు కొంతమంది ఉంటారండి పార్టీ అధికారంలో ఉండేటప్పుడు నోరు మెదపలేరు, వాటమి పాలైన తర్వాత వాళ్ళకి స్వేచ్ఛ ఉంటారు కాబట్టి ఇవాళ మాట్లాడతారు. అంత మాత్రాన మీరు వాళ్ళంతా అక్కడ ఉన్నారు ఇవాళ మాట్లాడతారని వాళ్ళని మనం ప్రశ్నించడానికి లేదు. ప్రజాస్వామ్యంలో కొన్ని కొన్ని ఏర్పాట్లు ఉన్నటువంటి మూడు నెలలకి ఎంత తిరగబడిపోవడం, అసలు మేము లేకపోతే అక్కడ రాజ్యసభలో అబ్బా బండే నడవదన్నట్టు నుంచి. మూడు నెలలు అంటున్నారు మీరు, 3 నిమిషాల్లో ఎన్నికల ఫలితాలు వస్తున్నటువంటి సందర్భంలో 3 నిమిషాల్లో మొహం చూపించకుండా పారిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ ఆవేళ. దాన్ని ఏమంటారు మరి, 3 నెలలు చాలా ఎక్కువ సమయం, 3 నిమిషాల్లో ఇక్కడే ఇంకొక పాయింట్. పూడి తిరుపతిరావు గారు, ఓ పొలమంట మీకు వాళ్ళకి జనసేనకు వచ్చేస్తే మీ బస్సులే చాలా ఫుల్ గా ఉన్నాయి, ఓవర్లోడ్ అవ్వదా? ప్రజాస్వామ్యం సమర్థించుకుంటారు, అందరూ మేము మార్చేసుకుంటాం, రెండు 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 మేము అందరినీ ఇక్కడ చక్కగా ట్రాక్ లోకి తెచ్చుకుంటాం అంటే ఇక్కడ ఉన్నోళ్ళు వాళ్ళు అంతా బాగా ఒక టైం లో బాగా కొట్టుకున్నారు కదా అందరూ కలిసి. నేను ఒక విషయం చెప్తా దానికి, అంటే పార్టీ సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంటే ఎవరిని ఏ రీతిగా ఏ స్థాయిలో ఎక్కడ ఉపయోగించుకోవాలి అక్కడ ఉపయోగించుకుంటుంది. అదే విధంగా సమర్థవంతమైనటువంటి నాయకుడు అయితే పార్టీకి అనుగుణంగా ఎక్కడ పార్టీకి ఉపయోగపడాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నగ్గాలో తెలుసుకుని వెళ్తారు. మా దగ్గరికి వచ్చినటువంటి సీఎం రమేష్ గారు ఎక్కడ కడప ఎక్కడ అనకాపల్లి వచ్చి నభూతో నా భవిష్యత్ అన్నటువంటి మెజార్టీతో గెలుపొంది ఇవాళ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా కేంద్ర మంత్రిగా చేసినటువంటి సుజనా చౌదరి గారు పార్టీ తాలూకా నిర్ణయానికి తలొగ్గి ఇవి ఎప్పుడు భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయరేమో అన్నటువంటి ఒక కాన్స్టిట్యున్సీలో మెజార్టీతో గెలిచి ఇవాళ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సందర్భం ఇది. వ్యక్తులు మీరు కండిషన్స్ పెట్టి క్లియర్ కట్ గా చెప్పి కంప్లీట్ కండిషన్స్, షెల్టర్ అయితే కాదు. వారేమన్నారు, మేము చేర్చుకుంటాము, అవసరమైతే వాళ్ళని జాగ్రత్తగా పద్ధతిగా సెట్ చేస్తాం, వాళ్ళ భాషలో సుధర్ణ ఏదో అంటారు కదా హిందీలో బీజేపీ వాళ్ళకి, మేము జాగ్రత్తగా వాళ్ళని చేసుకుంటాం అంటున్నారు. నేను అనేది ఏంటంటే వెరీ గుడ్, వాళ్ళు సుధర్ణ చేసుకోండి లేకపోతే మీరు ఇన్ని చేసుకోండి కండిషన్స్ పెట్టి. ఇప్పటికే మీరు వచ్చిన దగ్గర నుంచి కూడా అటు బ్యూరోక్రసీలో కానీ సిస్టంలో కానీ చాలా అంశాలు మీ పాలసీ డెసిషన్స్ కానీ ఇవి తీసుకుంటున్నవి కూడా ఇంకా కోవిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఇది చాలా ఓపెన్ గా విషయం బయటకు వచ్చేస్తుంది, లేకపోతే ఇప్పటికీ కూడా కొంత మీ మాట వినని వీళ్ళు ఉంటున్నారు అన్నది కూడా చర్చ ఉంది. మరి ఇప్పుడు రైవల్ పార్టీస్ నుంచి మారిపోయాము లేదా అంత చక్కగా మీరు చెప్పినట్టు వింటామని వస్తే అప్పుడు ఇంకా కోవిడ్ ప్రాబ్లమ్స్ పెరగవా? ఎట్లా చనిపోయారు తెలుసా మహారాజు? మీరు అనుకున్నంత ఈజీగా పాలిటిక్స్ ఉంటాయి అనుకుంటే మరి నాయకుడి యొక్క పటుత్వం, పోరాటం, తెలివి, నాలెడ్జ్ ఎట్లా ఉంటది? ఉంటాయి, అవన్నీ ఉంటాయండి, అవన్నీ ఉంటాయి. మరి అది ఇంకా తలకాయ నొప్పి కదా. ఉంటది, రాజకీయం అంటే ఇవన్నీ ఉంటాయి. అయి ఇప్పుడు ఇప్పుడున్న మనం మాట్లాడుకున్నటువంటి 6 రాష్ట్రాలను పాలించినటువంటి కృష్ణదేవరాయలు, మనందరూ గొప్పగా మాట్లాడుకున్నటువంటి కృష్ణదేవరాయలు చివరకు విషప్రాయంతో చనిపోయారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్స్ కనిపిస్తూ ఉంటాయి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనిపించవు. అంటే నేననేది అధికారంలో ఏ పార్టీకి అంటున్నాను నేను ఇక్కడ, నీకు అర్థం చేసుకుంటే ప్రభుత్వం వేరు, పార్టీలు వేరు. పార్టీలు 263 పార్టీలు ఉన్నాయి, రిజిస్టర్డ్ పార్టీలు దేశంలో. అధికారంలో ఉన్నది మాత్రం కేవలం 28 పార్టీలే ఈ ఒక్కొక్క రాష్ట్రానికి లేదు ఈ దేశానికి. కాబట్టి ప్రభుత్వం కాదు పార్టీ, పార్టీలో ఇటువంటి అంశాలు చాలా ఉంటాయి. ఒకటి, రెండవది మీరు ఫుల్ ఆఫ్ ట్రైన్ అంటారా, ఫుల్ ఆఫ్ బస్ అంటారా, దట్ ఈస్ డిఫరెంట్, ఏదన్నా ఉండొచ్చు. ఓవర్లోడ్ అవుతుందేమో అనేది కూడా చర్చ అవ్వదు, ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలు ఎంతమంది, నాయకులు ఎంతమంది, అసెంబ్లీ స్థానాలు ఎంతమంది, రిటైర్మెంట్ ఎంతమంది, కొత్తగా రావాల్సిన వాళ్ళు ఎంతమంది, మధ్య మార్గంగా ఉండాల్సి ఎంతమంది, ఇదంతా కూడా ఫుల్ ఆఫ్ ఏం కాదు. ఈ రాష్ట్రానికి ఇంకా నాయకత్వం లోపం ఉంది ఇక్కడ. ఈ రాష్ట్ర ప్రజలకు పారామీటర్ మన రేషియోలో తీసుకుంటే 5 లక్షల మందికో 6 లక్షల మందికో గానీ ఒక నాయకుడు లేడు మనకు. సో ఇక్కడ మనం ఏ యాంగిల్లో చూస్తున్నాం, ఇక్కడ మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఇందాక పూర్పు తిరుపతిరావు గారితో ఒక విషయంలో నేను 100% ఏకీపిస్తా. ఏమి
డెమోక్రసీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి పాలన ఉన్నటువంటి ప్రభుత్వానికి పాలసీ మ్యాటర్ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంటే ఒక చోటకు వచ్చి ఆగిపోవడం అన్నది రాజ్యాంగ బద్ధం కాదు. ఎస్ కరెక్ట్, 100% కరెక్ట్. ఓ చోట బిల్లు అయిపోయేసి ఇంకో చోట బిల్లు ఆగిపోద్దాం, ఉపయోగం ఏముంటది? ఉపయోగం ఉండదు. అలాంటప్పుడు దాన్ని ఏదో రకంగా ఓవర్కమ్ చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి బిల్ పాస్ చేసి తద్వారా అభివృద్ధి సాధించాలనుకోవటం, ప్రజలకు మేలు చేయాలనుకోవటం ఏ రకంగా రాజ్యాంగ ధర విరుద్ధం అవుతుందో నాకైతే అర్థం కాదు. పూడి తిరుపతి గారు ఆ పాయింట్ తీసుకోవటం అనేది చాలా మంచి టైంలో ఆ పాయింట్ లేవనెత్తారు ఆయన. 100 కి 1000% ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేసే రకంగా ఉండాలనుకున్నప్పుడు, కొన్ని అడ్డంకులు ఉన్నప్పుడు అడ్డంకులను తొలగించుకోవడానికి చాలా మంది వ్యక్తులు వస్తూ ఉంటారు, చాలా మంది వ్యక్తులు డిఫర్ అవుతూ ఉంటారు. ఇది కంటిన్యూ డ్యూ కోర్స్ ఆఫ్ ది ప్రాసెస్. ఆ ప్రాసెస్ లో వాడు ఎందుకు రావాలి, వీడు ఎందుకు రావాలి, ఇతర ఎందుకు ఉండాలి, అతనే ఎందుకు ఉండాలి అంటే ఎవరెవరి స్థాయిలో, ఎవరెవరి క్యారెక్టర్ ప్రకారం, ఎవరెవరి చూస్తున్న వాళ్ళకు, రాజకీయ విశ్లేషకులకు, పబ్లిక్ కరెక్టే మీరు చెప్పుకున్న సమర్థన. పార్టీ వాళ్ళు, క్యాడరు, కింద వాళ్ళు, లేకపోతే రియల్ ఫైటర్స్, వాళ్ళకి ఈ సమర్థన సరిపోతుందా? ఒకటండి, ఇక్కడ నేను మీరు ఇందాక నాతో సెకండ్ దీనికి రిమార్క్స్ లో మాట్లాడేటప్పుడు ఇది ఓవర్లోడ్ అంటారా, ఫుల్ విత్ బంచ్ అంటారా, ఏమన్నానంటే నేను చెప్పాను. దాన్ని పార్టీ సిన్సియర్ కార్యకర్తలు లేకపోతే సైనికులాగా పనిచేసే కార్యకర్తలకు నచ్చజెప్పుకొని కాంప్రమైజ్ చేసుకొని వాళ్ళని కూడా ఒప్పించి తీసుకోపోవటం అన్నదే రాజకీయం. ఆ పోరాటము, ఆ పటుత్వము, ఆ చతురత, ఆ నేర్పు లేకపోతే రాజకీయం ఏ రకంగా చేయగలుగుతాం మనం? ఒకరిద్దరిని మనం, లేదా 10 మందినో 100 మందినో సమానం కనుక వాళ్ళని ఒప్పించలేక పార్టీకి ఉన్న పరిస్థితులు, లేదా రాష్ట్రానికి ఉన్న పరిస్థితులు, లేదా రాష్ట్రానికి ఉన్న అవసరాలు, లేదా ఆ ప్రాంతంలో ఉన్న అవసరాలు, లేదా ఆ ఊర్లో ఉన్నటువంటి అవసరాల కోసం మనం కొంతమందిని ఒప్పించలేకపోతే మరి పరిపాలన ఎట్లా చేయగలుగుతాం? ఒక్కొక్కడికి ఒక్కొక్క అంశం మీద 100 అభిప్రాయాలు ఉంటాయి, 100 లాజిక్లు మాట్లాడతారు. బట్ 100 లాజిక్లు మనం తీసుకోగలుగుతామా? తీసుకోలేము. ఒకటే పనిచేస్తుంది, ఒకటే సూత్రం పనిచేస్తుంది. ఆ సూత్రాన్ని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి ఒప్పించి వాళ్ళతో కలిసి జర్నీ చేయటమే రాజకీయం. మన ఇంట్లో కూడా ఉంటాం, మన ఇంట్లో ఒకే అభిప్రాయం మీద, ఒకే సినిమా మీద 5 మంది ఉంటే 5 అభిప్రాయాలు ఉంటాయి, 4 ఉంటే 4 అభిప్రాయాలు ఉంటాయి. ఒకే ఇంట్లో ఒక కొడుకు ఒక హీరో నచ్చుతాడు, కూతురికి ఒక హీరో నచ్చుతుంది, అమ్మకు ఒక హీరోయిన్ నచ్చుతాడు, నాయనకు ఒక హీరో నచ్చుతాడు. అంటే విభిన్న అభిప్రాయాలు ఇంట్లో సినిమాలోనే ఉన్నప్పుడు రాజకీయంగా ఎందుకు ఉండవు అనుకుంటారు? ఉంటాయి. కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఏ రకంగా కలిసిమెలిసి ఉంటున్నారు? విడిపోతున్నారా? లేదు కదా. అట్లాగే వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తూ కలిసిమెలిసి వెళ్ళి ప్రయాణం చేయటం అండి. అది ఏదైనా కుటుంబమైనా, రాజకీయమైనా, పార్టీ అయినా అంతేగాని ఒక డిఫర్ అయిపోయారు కాబట్టి నా నచ్చో కాబట్టి నువ్వు ఇంట్లో చెల్లిపో అని చెప్పి తండ్రి చెప్పగలడా? నువ్వు నా పక్కన కూర్చొని తినద్దు అని చెప్పేసి కొడుకు నాయనకి చెప్పగలడా? చెప్పలేరు కదా. దీస్ ఆర్ ఆల్ వెరీ కామన్ పాలిటిక్స్ అంటున్నా నేను. అంటే బ్రాడర్ మైండ్ గా ఆలోచిస్తే ఇవన్నీ చిన్నగా కనపడతాయి, నేరోగా మనం ఆలోచిస్తే చాలా పెద్ద పెద్ద భూతత్వంలో పెట్టినట్టు కనపడతాయి అంతే. ఇది మీరు చెప్పింది కేడర్ కి అర్థమవుతుందా? అదే అర్థం. ఒకవేళ కొంతమంది కాకపోతే అర్థమయ్యేలాగా బాలాంటి వాళ్ళు ఇంకొకరు చెప్తాము. సరే, అయితే సచివర్తి గారు విన్నారు కదా, ఇద్దరు వర్షన్స్ విన్నారు. సో డెఫినెట్ గా వీ విల్ ఎంకరేజ్, వీ విల్ ఇన్వైట్. సో ఇందులో మాకు ఏ ఇష్యూస్ లేదు అండ్ కండిషన్స్ అప్లై. అయితే దీన్ని మీరు ఇప్పుడు ఇద్దరు వర్షన్స్ విన్న తర్వాత అట్ని ఆ వైసీపీని ఇటు వీళ్ళది ఎట్లా చూస్తారు? అక్కడైతే మాత్రం అసలు ఆగేదట్టు లేదు. అసలు యాక్చువల్ గా ఈ ప్రాబ్లమ్ వైసీపీ ప్రాబ్లం అండి. వీళ్ళు చేర్చుకుంటారా, చేర్చుకోరా, లేకపోతే ఎట చేర్చుకుంటారా అనేది ఇక్కడ సమస్య కాకూడదు. కాకపోతే ఇక్కడ ఏమవుతున్నది అంటే, ఇప్పుడు అంటే ఉదాహరణకి చెప్తున్నా, కొల్లం గంగిరెడ్డి, పోతుల సునీత వాళ్ళని చేర్చుకుంటాను అంటే వాళ్ళేమి పెద్ద అంతర్జాతీయ నాయకులేం కాదు. వాళ్ళ గురించి ఎవరికి, చాలా మందికి తెలియదు. కొల్లం గంగిరెడ్డి లేకపోతే పోతుల సునీత ఏం చేసింది, కొల్లం గంగిరెడ్డి ఏం చేశాడు అనేది మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలియకపోవచ్చు. కానీ అక్కడ స్థానికంగా ఉండే నాయకులు, కొంత దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న నాయకులు, ఈ కొల్లం గంగిరెడ్డి ఒక అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అని, పోతుల సునీత ఎంత అవమానకరంగా చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని, భువనేశ్వర్ ని ఎట్లా మాట్లాడింది అనేది కొంచెం క్లీన్ గా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి అర్థం అవుతుంది. అంటే నేను ఉదాహరణకి ఈ 2 పేర్లు తీసుకుంటున్నాను తప్ప
ఇప్పుడు చేరుతున్న వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు, మామూలుగా చెప్తున్నా. ఇటువంటి వాళ్ళని అంటే ఇంకా ఇంకొక అతను ఉన్నాడు తుర్కా కిషోర్ అని, అతను కూడా ప్రయత్నం చేశాడు తెలుగుదేశం పార్టీలోకి రావటానికి, అందరు అక్కడ అభ్యంతరం చెప్పేటప్పటికి ఆగిపోయింది అది. ఇట్లా అంటే వాళ్ళు రావటం వీళ్ళు చేర్చుకోవటం అనేది ఒక సమస్య. అసలు ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ సమస్య అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ బలవంత ప్రెస్ మీట్లను ఎలా చూస్తారు అంటే, ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళే ఉంటున్నట్టు ఇప్పటి వరకు ప్రెస్ మీట్ లో చెప్పిన తర్వాత గంటలో మారిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయండి. ఇది ఇది పెద్ద విషయం కాదు, ప్రెస్ మీట్ లో వచ్చి చెప్పటం అనేది పెద్ద విషయమేం కాదు. ప్రెస్ మీట్ లో చెప్పి గుండె చీల్చి ఇందులో మా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పిన వాళ్ళు పార్టీ మారిన వాళ్ళు చాలా మంది, అందువల్ల అది పెద్ద ఇష్యూ కాదు. ఇక్కడ ఇష్యూ వల్ల తెలుగుదేశం చేర్చుకుంటుందా, బీజేపీ చేర్చుకుంటుందా, జనసేన చేర్చుకుంటుందా అనే పాయింట్ మీద కూడా ఇక్కడ ఇది ఉంటుంది. తెలుగుదేశం రిజెక్ట్ చేసిన వాళ్ళని బీజేపీ చేర్చుకున్నా, బీజేపీ వద్దన్న వాళ్ళని తెలుగుదేశం జనసేన చేర్చుకున్నా, ఇక్కడ మిత్ర ధర్మానికి తేడా వస్తుంది. నేను అందుకే ఇంకా ఓపెనింగ్లో గంగిరెడ్డి గారు తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు ఒక్కటే తప్ప. చంద్రిక గారు చెప్పండి చెప్పండి. చంద్రిక గారు ఇప్పుడు దీన్ని కిలకొట్టుడు వ్యవహారంగా కాకుండా పాలు, పాల నుంచి పెరుగు, పెరుగు నుంచి వెన్న, వెన్న నుంచి నెయ్యి ఈ రకంగా కాకుండా పాలిటిక్స్ పాలిటిక్స్ గానే చూద్దాం మనం. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, అనంతపురంలో పరిటాల రవి లాంటి బలమైన నేత ఇంకా 30-40 సంవత్సరాలు కూడా ఆయన పేరు ఎవరు మర్చిపోరు. ఆ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పినటువంటి జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీని తెలుగుదేశం తీసుకొచ్చేసి అదే జిల్లాలో పక్కపక్క నియోజకవర్గాల్లో కలిసి పనిచేసుకున్నటువంటి అంశం మన కళ్ళ ముందర కనపడుతుందా లేదా? ఇక్కడ ఆల్రెడీ నేనేం చెప్పానంటే కొల్లం గంగిరెడ్డి విషయంలో లేకపోతే పోదుల ఆమె సునీత విషయంలో వీళ్ళ మీద వివరణ ఇవ్వడం జరిగిందా? అది ఇట్స్ ఎ గాన్ స్టోరీ, అది ఇవ్వడం అయిపోయింది. మేము ఏం చెప్తున్నాం, సమాజానికి ఎవరైతే దుష్ట సమితులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళను కూటమి తీసుకోవద్దు. ఇప్పుడు తుర్కా కిషోర్ గారి గురించి సార్ అన్నారు, అతన్ని తీసుకునే అవకాశమే ఉండదు. ఇక్కడ మీరు బాగా గమనించాలి, దేర్ ఈజ్ ఎ థిన్ లైన్ బిట్వీన్ ద అయ్యేది వచ్చింది. అబ్జెక్షన్ చెప్పేటప్పటికి వదిలేశారు అని చెప్పాను. తెలుస్తుంది వాడు కాస్త నేను చెప్తున్నాను కాదు కాదు సార్, నేను సత్యమూర్తి గారు బాగా మీరు ఆలోచించండి. నేను మొదట్లో ఓపెనింగ్ రిమార్క్స్ నేను గాని లేకపోతే పూర్తి తిరుపతి గారు ఒక విషయం చెప్పాం, అంటే క్యారెక్టర్ బాగుండే వ్యక్తి పక్క పార్టీలో ఉంటే ఆ పార్టీకి ఆ వ్యక్తిని తీసుకుంటే ఏ పార్టీలోనే యాక్సెప్టెన్సీ వస్తుంది. నేను ఫస్ట్ లో చెప్పే బిగినింగ్ రిమార్క్స్ లో క్యారెక్టర్ చిన్న చిన్న అంశాలు వదిలేస్తే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి తీసుకుంటాము అన్నప్పుడు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు చెప్పిన పేర్లు మా పరిధిలో లేవు. ఈ డిస్కషన్ ని కన్ఫైన్ అయితే ఎట్లాగా, బ్రాడర్ గా రాజకీయాలు కూడా ఆలోచించండి. నేను ఇక్కడ వ్యక్తిత్వాన్ని బట్టి మాత్రమే నాయకులు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి పార్టీలు మేము క్లియర్ కట్ గా చెప్పినప్పుడు, వ్యక్తిత్వం కరెక్ట్ గా ఉన్నప్పుడు, క్యారెక్టర్ బాగున్నప్పుడు యాక్సెప్టెన్సీ ఏ పార్టీలో చెప్పండి. విద్యాసాగర్ గారు నేను చెప్తున్నది అదే, నేను ఎగ్జాంపుల్స్ చెప్పా మీకు, యాక్సెప్టెన్స్ విషయమే, క్యారెక్టర్ విషయం మీద మీకు ఎగ్జాంపుల్స్ చెప్పా. ఇది ఇది ఏంటంటే ఇక్కడ మీరు చేర్చుకోని వాళ్ళని బీజేపీ చేర్చుకున్నా, జనసేన చేర్చుకున్నా, జనసేన వాళ్ళు వద్దన్న వాళ్ళని మీరు చేర్చుకున్నా, కూటమిలో డిఫరెన్సెస్ వస్తాయి అనేదే నేను చెప్తున్న పాయింట్. అందుకే ఇది ఇది చాలా చాలా సెన్సిటివ్ ఇష్యూ, అన్ని నాలుగు పార్టీలకి సెన్సిటివ్ ఇష్యూ ఇది. అడిగాను నేను ఏమండి మిత్రధర్మం అనేది ఉంటది కదా, ఇప్పుడు వాళ్ళు వద్దంటే మీరు, మీరు వద్దంటే జనసేన పెట్టుకుంటే హెడేక్ కదా అని ఒకటి. సో మిత్ర ధర్మాన్ని కొనసాగిస్తారా పూడి తిరుపతిరావు గారు ఈ ఏదైతే చేరికల విషయంలో? ఒకటి. రెండు, ఒక బ్రాడర్ ఆస్పెక్ట్ లో మాట్లాడుకుందాం, అంటే నాకేమి వాళ్ళు కాదు మీరు ఫేవరింగ్ కాదు,
అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అధికారం వచ్చినప్పుడు ఇటు రావటం లేదా పోతే అటు వెళ్ళిపోవడం ఇలా జరిగినప్పుడు ఇక్కడ ఆల్రెడీ పార్టీల్ని నమ్ముకున్న యంగ్ క్యాడర్ లేకపోతే అసలు ఆ క్యాడర్ అన్యాయం జరగట్లేదా? వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు షఫలింగ్ అయితే గ్రో అవ్వదా నెక్స్ట్? ఎందుకనంటే ఈ పాయింట్ ని వైసీపీ వాళ్ళు వేరే డైరెక్షన్ లో సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. ఏమని, ఏం పర్లేదు మేము బయటికి దోసేస్తున్నాం, వాళ్ళకే నింపేస్తున్నాం, మేము యంగ్ బ్లడ్ తో వస్తాం, దాన్ని అట్లా కవర్ చేసుకుంటున్నారు. ఈ కవరింగ్ అనేది ఎవరికి అనుకూలంగా వాళ్ళు చేసుకుంటారు, అది వాళ్ళ వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. సరే, మీకైనా యంగ్ క్యాడర్ ఆల్రెడీ పార్టీ నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అటు నుంచి ఇటు నుంచి వచ్చి అందరూ ఫుల్ అయిపోతే రాజకీయ పార్టీలో నాకు తెలిసి సింహభాగం అంటే 60-70% అసంతృప్తి వాదులుగానే పనిచేయాల్సిన పరిస్థితి ఉంటదండి. అందరూ 100 మంది కార్యకర్తలు సంతృప్తితో పనిచేయాలనేసి అంటే జరిగే పని కాదు. ఏ సందర్భంలో కాని మిత్రపక్షాలుగా ఇప్పుడు మేము ఉన్నాము, ఎన్నికలై 3 నెలలు అయిపోతుంది ప్రభుత్వం ఏర్పడింది, అది కాదు రోజు 10 కంప్లైంట్స్ మా కార్యకర్తలు వారది కార్యక్రమం అయితే కండక్ట్ చేస్తున్నట్టున్నారు బీజేపీ వాళ్ళు పాపం. అది ఉందండి, దాంట్లో తక్కువ ఇంకా దాంట్లో ప్రజా సమస్యలు వస్తున్నాయి. మా దగ్గరకు వచ్చినటువంటి నాయకులుగా మేము ఉన్నాం కదా, మేము ఒక అసెంబ్లీకి పోయి పనిచేసాం కదా, ఇప్పుడు ఆ అసెంబ్లీ నుండి రోజు 10 కాల్స్ వస్తాయి సార్. ఇప్పుడు అలా వచ్చేస్తున్న వీళ్ళు ఒక టెన్షన్ లో ఉంటారు కదా అన్న, మనకన్నా పెద్ద పొజిషన్ వాళ్ళు ఇప్పుడు వీళ్ళని చేర్చుకుంటే మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని ఎవడన్నా కన్సిడర్ చేస్తారా అని. సచిన్ టెండూల్కర్ వచ్చిన దానికి లేదా ఒక అప్పుడే రంజీ సాడుతున్న ప్లేయర్ కి తేడా లేదు. నేను ఒకే ఒక ఆన్సర్ చెప్పాలంటే చెప్పండి, భారతీయ జనతా పార్టీలో అందరూ స్వయం సేవకులు లాంటి కార్యకర్తలే ఉండాలి అనుకున్నట్టయితే ఇవాళ 18 కోట్ల మందితో ప్రపంచంలో పెద్ద పార్టీ అయ్యేది కాదు. రేపు మళ్ళీ వీళ్ళందరు మెంబర్షిప్ 18 కోట్ల మెంబర్షిప్ ఇవాళతో పూర్తి అయిపోతుంది. రేపటి నుండి మేము నూతన సభ్యత్వాన్ని ప్రారంభిస్తున్నాం. మళ్ళీ మేము మా టార్గెట్ గా పెట్టుకున్నాం 11 కోట్ల మందిని మళ్ళీ చేర్చుకోవాలని చెప్పి. 11 కోట్ల మంది తాలూకా స్వయం సేవకులు తెచ్చి నేను పార్టీలో తెచ్చుకోగలనా, మోడీ గారు తేగలనా? కాబట్టి రాజకీయ పార్టీ అన్నాక అన్ని అదే అంటాం మేము. ఈక్వేషన్స్ అటు మహిళలు ఉండాలా, పురుషులు ఉండాలా, అన్ని సామాజిక వర్గాలు ఉండాలా, అన్ని తాలూకు చెందినటువంటి వ్యక్తులు ఉండాలా, ఉండేటప్పుడే ఖచ్చితంగా ఆ తాలూకా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ మిక్చర్ పొట్లం అని చెప్తారు ఫైనల్ గా. గాట్ ఇట్? కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి. మాది మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అంటున్నారు వాళ్ళు, చెప్పండి ఫైనల్ కంక్లూడింగ్ రిమార్క్స్ చెప్పండి. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కాకూడదని చాలా మంది ఆశిస్తున్నారండి. అదేదో బెండకాయ కూర దొండకాయ కూర క్లియర్ కట్ గా ఉండాలని అందరూ అనుకుంటున్నారు. మిక్స్డ్ వెజిటబుల్స్ ఉంటే ఎక్కువ ఎనర్జీ ఉంటుంది సార్, అన్ని వస్తాయి బాడీలోకి, ఒక్కడే అయితే ఒక్కడే వస్తుంది బాడీలోకి. అన్ని ఉండాలా?